తెలంగాణ ప్రాంతంలో శివకేశవులు కలిసి ఉన్న ఆలయాన్ని చాలా అర్థగా చూస్తుంటాం అలాంటి ఆలయం మన కరీంనగర్ రూరల్ మండలం చర్ల బూత్కూరు ఆలయంలో వెలిసింది సుమారు రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శివకేశవులు లక్ష్మీ నరసింహ ఆలయాలకు ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు కన్నుల పండవగా నిర్వహిస్తున్నారు ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆలయ విశిష్టతను తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి శివకేశవ ఆలయంగా పిలువబడే చర్లబుత్కూరు ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి కరీంనగర్ రూరల్ మండలం చర్లబుత్కూరు గ్రామంలోని శివకేశవ ఆలయంలో ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఈ మేరకు గ్రామంలోని పలు వీధుల్లో ఉత్సవమూర్తులను ఊరేగించారు సనాతన ధర్మం ప్రకారం సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఈ శివకేశవ ఆలయాన్ని నిర్మించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ ఆలయంగా పిలువబడేదని ఆలయ పూజారి తెలిపారు కేవలం గోడ మాత్రమే అడ్డుగా ఉన్న శివకేశ ఆలయంగా ప్రసిద్ధిగాంచిందని పేర్కొన్నారు రాయలసీమ మాచర్లలో శివకేశవ ఆలయం మొదట నిలిచిందని అనంతరం తెలంగాణలోని కరీంనగర్ చర్ల బూత్కూరులో నెలకొల్పారని గుర్తు చేశారు అంతేకాకుండా మంగళగిరి స్వామి స్వయంభుగా ఇక్కడ వెలిసారని తెలిపారు శివ కేశవులతో పాటు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు బ్రహ్మోత్సవాలను నిర్వహించామని తెలిపారు ఉత్సవమూర్తులు గరుడ సేవ వాహనంపై ఊరేగారని చెప్పారు స్వామివారు అలిగి వెళ్తుంటారని అలా అలిగిన స్వామిని సంతోషింపజేసేందుకు వసంతోత్సవాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు స్వామివారి రథోత్సవం వైభవంగా జరుపుతుంటామని చెప్పారు ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని పూజారి తెలిపారు వచ్చి చెర్లబూత్కూరు గ్రామంలో స్వయంభూ వైకుంఠ ద్వారంగా వెలిసి ఉన్నారు ఇది కూడా అత్యంత విశేషమైనటువంటిది మరి ఉత్తర ద్వారంగా వెలిసి ఉన్నటువంటి ఒక ఆలయం ఇదే నిర్మించినటువంటి ఆలయాలు ఎలాగైనా నిర్మించుకోవచ్చు కానీ వారికి వారే స్వయంభూగా వెలసినటువంటి లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం మరి అప్పటి పెద్దలందరూ కూడా కలిసి ఈ రెండు ఆలయాలకు అనుగుణ అనుగుణంగా అనుబంధంగా కలిపి బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం ఆ తర్వాత రెండవ రోజున నిత్యహోమం బలిహరణాది కార్యక్రమాలు మూడవ రోజున నిత్య బలిహరణతో పాటుగా శేవారోహణం మరియు సదస్య ప్రయోగం అనగా భగవత్ ఆశీర్వచనం లోక కళ్యాణం కొరకు లోకానికి అంతటికీ కూడా స్వామివారు ఆశీర్వచనమిస్తారు అది సదస్య కార్యక్రమం మూడో రోజున జరుగుతుంది నాలుగవ రోజు అనగా చైత్రశుద్ధ చతుర్దశి రోజున ఈ స్వామి దేవస్థానాన్ని కలుపుకుని అనగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉత్సవమూర్తులు గరుడ సేవా ఆరోహణులై ఆ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్లి అక్కడ బండ్ల కార్యక్రమం జరుగుతుంది